జై గురుదేవ్, ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో బిడ్డల పెంపకం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు గృహమే స్వర్గసీమ అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. వాస్తవానికి భార్యాభర్తల యొక్క ప్రత్యక్ష ప్రతిరూపమే బిడ్డలు కదా. తల్లిదండ్రుల యొక్క శారీరక లక్షణాలు, మనోభావాలు బిడ్డలకు అందించబడతాయి, బిడ్డలలో నిక్షిప్తమై ఉంటాయి. భార్యాభర్త ఇద్దరు కూడా బీజాలను విడుదల చేసేటప్పుడు ఎటువంటి శారీరక మానసిక స్థితులలో ఉంటారో అటువంటి సంస్కారాలే బీజాలలో నిక్షిప్తమై అవి బిడ్డలకు సంక్రమిస్తాయి. అంతరంగంలో చెడు సంస్కారాలుంటే బిడ్డలకు అవి అందించబడతాయి, వాడి జీవితం తప్పనిసరిగా సమస్యాత్మకమవుతుంది. అంతరంగంలో ఉత్తమ సంస్కారాలుంటే అవి అందించబడతాయి, వాడి జీవితం మహోన్నతంగా కొనసాగుతుంది. తల్లిదండ్రులే బిడ్డలకు ప్రత్యక్ష గురువులు. భార్యాభర్తల యొక్క మనోభావాలు, ప్రతి కదలిక, పెంచేటటువంటి విధానం, వాళ్ళ నడత, నడక, జీవన సరళి, జీవన విధానం బిడ్డలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తాయి. బిడ్డలకు తరఫీదునివ్వటం కాదు, బోధించటం కాదు, తెలియజేయటం కాదు, తమ జీవితాలనే సందేశంగా చూపించగలగాలి. మనసులో ఒకటుండి మాటలలో మరొకటి ఉంటే బిడ్డలు ప్రభావితం కారు. మనసు, మాట, జీవితం మూడు కూడా ఒకే విధంగా ఉండాలి, దాన్నే త్రికరణ శుద్ధి అంటారు. మనసులో ఒకటి ఉండి మాటలు మరొక రకంగా ఉండి జీవించే జీవన విధానం ఇంకొక రకంగా ఉంటే అది అంతరాత్మకు విరుద్ధమైన జీవన సరళి అవుతుంది, చాలా ప్రమాదకరం. బిడ్డలు ప్రత్యక్షంగా తల్లిదండ్రులను గమనిస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క మనోభావాలు బిడ్డల మీద ప్రత్యక్షంగా ప్రభావితమవుతూ ఉంటుంది. వాళ్ళ ప్రతి కదలిక బిడ్డలకు సూక్ష్మ రూపంలో అందించబడుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ఏమాత్రం గాడి తప్పినా బిడ్డలకు అది శాపం అవుతుంది. తల్లిదండ్రులు బిడ్డలను పెంచేటప్పుడు వాళ్ళ అంతరంగ స్థితిని మార్చుకొని బిడ్డలను పెంచగలగాలి. అసలు జన్మనివ్వబోయే ముందే అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలి. స్త్రీ క్షేత్రం పవిత్రంగా ఉండి పురుషుడి బీజం పటిష్టంగా శక్తివంతంగా ఉంటే బిడ్డలకు అది వరమవుతుంది. స్త్రీ క్షేత్రం కలుషితమైతే, తండ్రిచ్చేటటువంటి బీజం బలహీనంగా ఉంటే బలహీనమైన సంతానమే కలుగుతుంది, అది కుటుంబానికి తల్లిదండ్రులకి భారం అవుతుంది. కాబట్టి బిడ్డలను కంటం అనేది ఒక పవిత్రమైన యజ్ఞంగా మారాలి. మాతృత్వం అనేది వెలకట్టలేనటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమం అవుతుంది, దానికి విలువ కట్టలేము. తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆరోగ్యంగా, అందంగా, ఐశ్వర్యవంతంగా, ప్రశాంతంగా, సంతృప్తిగా, ఉత్తమ సంస్కారాలతో, నైతిక విలువలతో, శీల సంపదతో, ధర్మబద్ధంగా జీవించగలిగితే బిడ్డలకు ప్రత్యేకంగా శిక్షణను ఇవ్వవలసిన అవసరం ఏముంటుంది, బిడ్డల గురించి ఆలోచించవలసిన అవసరం ఏముంటుంది, బిడ్డల భవిష్యత్తు గురించి కలత చెందవలసినటువంటి అవసరమే ఉండదు. మనం వేపిత్తనాలు వేసుకుంటే వేపకాయలే వస్తాయి, మామిడిత్తనాలు వేసుకుంటే మామిడికాయలే వస్తాయి. ఎటువంటి విత్తనం వేసుకోవాలి అనేది మన చేతుల్లో ఉంది, ఫలాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. విత్తనం వేసుకోవటంలో పొరపాటు పడితే భవిష్యత్తులో తప్పనిసరిగా మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. నాకు తెలిసినంత వరకు బిడ్డల్ని పెంచేటటువంటి విధానంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించకపోతే ఆ చెడు కర్మఫలం బిడ్డలకు తప్పనిసరిగా సంక్రమిస్తుంది. అదే చెడుకరం ఫలం మరలా తల్లిదండ్రులకు కూడా సంక్రమిస్తుంది.
ఎందువలనంటే ఇవాళ మనం వేసుకున్న విత్తనాలే భవిష్యత్తులో ఫలాలను ఇస్తాయి కదా. చెడు విత్తనాలు వేసుకొని మంచి ఫలాలను కోరుకోవటం స్వార్థం అవుతుంది కదా. మంచి విత్తనాలను వేసుకుంటే చెడు ఫలాలు వచ్చే ప్రసక్తే లేదు కదా. కాబట్టి బిడ్డలను పెంచడం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంగా భావించగలగాలి. పొరపాటును కూడా బిడ్డల్ని కమర్షియాలిటీ వైపుకు మళ్లించకూడదు. కమర్షియాలిటీ ఉన్న చోట స్పిరిచువాలిటీ ఉండదు. కమర్షియాలిటీలో ఇరుక్కుంటే స్పిరిచువాలిటీని అందుకునే అవకాశం ఉండదు. కానీ స్పిరిచువాలిటీలో జీవిస్తూ ఉంటే ఆర్థిక వనరులను గురించి ఆలోచించవలసినటువంటి అవసరమే ఉండదు. చాలామందికి ఈ రహస్యం తెలియటం లేదు. భార్యాభర్త ఇద్దరు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే, వాళ్ళ మనోభావాలు పెనవేసుకుంటే, కలిసిపోతే వాళ్ళు అన్యోన్యంగా, ఆప్యాయంగా, ఐకమత్యంగా, ప్రేమగా, ఒద్దికగా, అనురాగంగా జీవిస్తూ ఉంటే విడుదల చేసేటటువంటి విత్తనాలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించండి. కాబట్టి బిడ్డల జీవితం ప్రత్యక్షంగా తల్లిదండ్రుల యొక్క మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది. జీవన సరళ మీద ఆధారపడి ఉంటుంది. జీవన శైలి మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు ఒక రకంగా జీవిస్తూ బిడ్డల్ని మరొక రకంగా పెంచడం సాధ్యం కానే కాదు. తల్లిదండ్రుల యొక్క అంతరంగంలో ఏదుంటే బిడ్డలకు అది అందించబడుతుంది. అంతరంగంలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఆలోచనలు బిడ్డలకు ప్రసరిస్తూ ఉంటాయి. అంతరంగంలో చెడుంటే అది తప్పనిసరిగా బిడ్డలకు అందించబడుతుంది. అంతరంగంలో మంచి ఉంటే అదే అందించబడుతుంది. మంచిని అందించటమా చెడుని అందించటం అనేది తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీవితం ఎంత విలువైనదో మీరు ఆలోచించండి. జీవితపు విలువ తెలిసినటువంటి వ్యక్తులు జీవితాన్ని సద్వినియోగపరచుకుంటారు. జీవితపు విలువ తెలియనటువంటి వ్యక్తులు జీవితాన్ని దుర్వినియోగపరచుకుంటారు, అభాస పాలవుతారు, అసంతృప్తిగా అశాంతిగా జీవితాన్ని ముగించవలసి వస్తుంది. కాబట్టి ఈనాడు మనం వేసుకునేటటువంటి పంట భవిష్యత్తులో తప్పనిసరిగా మనకు ఉపయోగపడాలి. మనకు వరం కావాలి తప్ప శాపం కాకూడదు. అందుకు ముందు మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి. తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళని మరొకళ్ళు సంస్కరించుకోవాలి. ఆ ఇద్దరి జీవితాలు పెనవేసుకొని బిడ్డలకు జన్మనివ్వాలి. ఇద్దరి యొక్క సంయుక్త కృషితో బిడ్డలను అద్భుతంగా తీర్చిదిద్దాలి. తల్లి తండ్రి ఇద్దరు కూడా శిల్పులైతే బిడ్డలు శిల్పాలవుతారు. శిల్పుల యొక్క మనోభావాలను బట్టి శిల్పం తయారవుతుంది కదా. ఆ శిల్పి ముందు తనను తాను శిల్పంగా మలుచుకోవాలి. తర్వాత బిడ్డకు అటువంటి శిల్పాన్ని తయారు చేసేటటువంటి విధానాన్ని తెలుసుకోగలగాలి. కాబట్టి తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి ఎదుటి వ్యక్తిని సంస్కరించేటటువంటి అర్హతను పొందగలుగుతాడు. తనను తాను సంస్కరించుకోలేకపోతే ఎదుటి వ్యక్తిని ఎలా సంస్కరించగలుగుతాడు? కాబట్టి భార్యాభర్త ఇద్దరు కూడా దేవతలు అయ్యారనుకోండి, ఇల్లు స్వర్గమవుతుంది కదా. స్వర్గంలో నివసించేటటువంటి దేవతలు ఎలా ఉంటారు? నరకంలో నివసించేటటువంటి రాక్షసులు ఎలా ఉంటారు? ఆ స్వర్గం నరకాలు ఎక్కడున్నాయి? మన అంతరంగంలోనే ఉన్నాయి. అదృష్టం లోపలే ఉంది, దురదృష్టం లోపలే ఉంది, స్వర్గం లోపలే ఉంది, నరకం లోపలే ఉంది, వైకుంఠం లోపలే ఉంది, కైలాసం కూడా లోపలే ఉంది. మన మేధస్సే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మేధస్సులో ఉన్నదాన్ని బట్టే జీవితం కొనసాగుతుంది. జీవిత పుస్తకాన్ని బట్టే జీవిత రాజ్యాంగం ఆధారపడి ఉంటుంది. జీవిత రాజ్యాంగాన్ని బట్టే జీవితం కొనసాగుతుంది. చూసారా జీవితం ఎలా ఉంటుందో? ఒక్కసారి ఆలోచించండి. మన మంచికి చెడుకి, లాభానికి నష్టానికి, విజయానికి అపజయానికి,
అన్నింటికీ మనమే బాధ్యత వహించినప్పుడు వేరే వాళ్లను నిందించవలసినటువంటి అవసరమే ఉండదు. మన జీవితానికి కర్త, కర్మ, క్రియ మూడు మనమే, వేరే మరొకరెవరూ బాధ్యులు కానే కాదు. అలాగే బిడ్డలను పెంచేటటువంటి విధానంలో కూడా మనమే బాధ్యత వహించాలి. వాళ్ళు ఉన్నతంగా ఎదిగారన్నా అందులో మన పాత్ర ఉంటుంది. వాళ్ళు అన్ని విధాలా బలహీనపడ్డారన్నా అందులో మన పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. బాధ్యతను స్వీకరించినటువంటి వ్యక్తి తప్పనిసరిగా భగవంతుడవుతాడు. బాధ్యతను విస్మరించిన వ్యక్తే సామాన్యుడవుతాడు. కాబట్టి బాధ్యతను స్వీకరించాలంటే బాధ్యతను గురించి సక్రమంగా తెలుసుకోవాలి. మనల్ని మనం సమూలంగా శుద్ధి చేసుకోవటమే ప్రధానమైనటువంటి బాధ్యత అవుతుంది. అందుకే ముందు స్వధర్మం, ఆ తర్వాతనే పరధర్మం అని చెప్పి అనేకసార్లు హెచ్చరించడం జరిగింది. స్వధర్మాన్ని విస్మరించి పరధర్మానికి వెళ్ళటమే అధర్మం అవుతుంది. అందువల్ల తల్లిదండ్రుల యొక్క జీవితం బిడ్డలకు అన్ని విధాల మార్గదర్శకం కావాలంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమను తాము సంస్కరించుకోవాలి. అందుకు ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి సశాస్త్రీయ పంథాలు తెలుసుకోవాలి. హేతుబద్ధంగా విశ్లేషించుకొని జీవితానికి అన్వయించుకోగలగాలి. జీవితం ఏమాత్రం గాడి తప్పినా ఆ ప్రభావంతో బిడ్డల జీవితం కూడా సమూలంగా దెబ్బతింటుంది. బిడ్డల జీవితం దెబ్బతినదంటే ఆ చెడు కర్మ ఫలాన్ని తప్పనిసరిగా మనం మోయవలసి వస్తుంది. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు బిడ్డలు వాళ్ళకు ఆసరాగా ఉంటే అంతకు మించినటువంటి అదృష్టం మరొకటే ఉంటుంది. తల్లిదండ్రులు అంతిమ దశలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఆసరా లేకపోతే అంతకు మించినటువంటి నరకం మరెక్కడుంటుంది. కాబట్టి స్వర్గం మన చేతిలో ఉంది, నరకం మన చేతిలో ఉంది, అదృష్టం మన చేతిలో ఉంది, దురదృష్టం మన చేతిలో ఉంది. మన అంతరంగమే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అంతరంగంలో ఒక రకంగా, బయట మరొక రకంగా జరగదు. అంతరంగంలో ఉన్నదే జీవితంలో అమలు జరుగుతూ ఉంటుంది. అంతరంగంలో చెడు ఉంటే మంచి జరగదు కదా, అంతరంగంలో మంచి ఉంటే చెడు జరగదు కదా. కాబట్టి జీవితం ఎంత సులభమో మీరు ఆలోచించండి. మనల్ని మనం సంస్కరించుకుంటేనే, మన అంతరంగం సమూలంగా శుద్ధి అయితేనే మనం అన్ని రకాల సమస్యల నుండి సమూలంగా విడుదల గావించబడతాం. సమస్యలు లేకపోతే జీవితం సంతృప్తిగా ఉంటుంది కదా, సమస్యలు ఉంటే జీవితం అసంతృప్తిగా ఉంటుంది కదా. ఆలోచించండి, సమస్యలు లేని జీవితం కొనసాగాలంటే అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలి. అయితే అందుకు ఆధ్యాత్మిక మార్గమే శరణ్యం, వేరే ప్రత్యామ్నాయమే లేదు. అయితే మీరు అందరూ అనుకోవచ్చు, ఆధ్యాత్మికత అనగానే అన్నీ వదులుకొని సన్యాసం పుచ్చుకోవాలని, అరణ్యాలకు వెళ్ళాలని, కందమూలాలు భుజించాలని, వేషం మార్చుకోవాలని, బాహ్యపరమైనటువంటి హంగామతో జీవించాలని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. అది 100% అవాస్తవం. అంతరంగాన్ని మార్చుకోవాలి తప్ప బాహ్యపరమైన హంగామ అవసరం లేదు. అంతరంగం పవిత్రంగా ఉంటే బాహ్యపరంగా ఎలా ఉన్నా ఎటువంటి ఇబ్బంది లేదు. అంతరంగంలో కలుషితం ఉండి బాహ్యపరమైన అంగామతో జీవిస్తూ ఉంటే ఏదో ఒక దశలో అంతరంగం నుండి చెడు బహిర్గతం అవుతుంది. వాస్తవానికి బాహ్యపరమైనటువంటి హంగామాన్ని గురించి ఆలోచిస్తున్నారంటే అంతరంగంలో తప్పనిసరిగా నెగిటివ్ ఉన్నట్లే. బాహ్యపరమైనటువంటి హంగామాన్ని గురించి ఆలోచించకపోతే అంతరంగం తప్పనిసరిగా శుద్ధి అవుతుంది. అయితే ఆధ్యాత్మికతలో ఉంటే సమస్య నుండి వెలికి సమూలంగా బయటపడే అవకాశం ఉంటుందా? తప్పనిసరిగా ఉంటుంది. ఎలా? ఆధ్యాత్మికత అంటే పరిపూర్ణ జీవితం. జీవితం సంతృప్తిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నిండు కొండలా ఉంటుంది, ఆనందంగా కొనసాగుతుంది. ఆనందం ఉన్న చోట అసంతృప్తికి అవకాశమే ఉంటుంది.
అసంతృప్తి ఉందంటే ఆనందం లేనట్లే. అసంతృప్తి సమూలంగా తొలగిపోయి ఆనందం వెలివిరియాలంటే ఆధ్యాత్మికత తప్ప వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ప్రపంచం మొత్తం కూడా సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా ముందుకు కొనసాగుతుంది. ఇటువంటి స్థితిలో మనం పాతకాలపు విధానాలను నవీన మేధస్సుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. పరిపూర్ణ జీవితం సంక్రమించాలంటే పరిపూర్ణ జ్ఞానం కావాలి, పరిపూర్ణ జీవన విధానం కావాలి. ఆ పరిపూర్ణ జ్ఞానం ఎలా సంక్రమిస్తుంది? జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా విశ్లేషించుకోగలిగితేనే పరిపూర్ణ జ్ఞానం వస్తుంది. పరిపూర్ణ జ్ఞానం ద్వారానే పరిపూర్ణ జీవితం సంక్రమిస్తుంది. పరిపూర్ణ జీవితం సంక్రమించిందంటే అంతరంగం నిండుకుండలా ఉంటుంది, ఇక సమస్యలకు అవకాశమే ఉండదు. అందువల్ల సమస్యల తోరణంలో బంధించబడటం అంటే జీవితాన్ని గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటమే. అందువల్ల భార్య భర్త ఇద్దరు కూడా దేవతల మాదిరిగా ఉండాలి. ఇంటిని దేవాలయంగా మార్చుకోవాలి, ప్రశాంతి నిలయంగా మార్చుకోవాలి, ఆనంద నిలయంగా మార్చుకోవాలి, స్వర్గంగా మార్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా కుటుంబం కొనసాగుతుందో జీవితమే సాధనగా మారుతుంది. అయితే ప్రస్తుత మానవ జీవిత పరిపూర్ణత్వానికి అన్నీ కావాలి. లౌకికం కావాలి, భౌతికవాదం కావాలి, కుటుంబ అవసరాలు తీరాలి, బిడ్డల జీవితం ప్రశాంతంగా సంతృప్తిగా కొనసాగాలి, జీవితాలన్నీ కలిసిపోవాలి, పెనవేసుకుపోవాలి. నీకు నేనున్నాను, నేను నీకోసం జీవిస్తాను అనే భావంతో ఒకళ్ళనొకళ్ళు మరొకరికి సమర్పించుకునే విధంగా జీవితం కొనసాగాలి. ఎక్కడైతే స్పిరిచువాలిటీ ఉంటుందో అక్కడ త్యాగం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, సేవభావం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ధర్మబద్ధమైన జీవన విధానం ఉంటుంది, సహాయం ఉంటుంది, సహకారం ఉంటుంది, సామరస్యం ఉంటుంది, సమన్వయం ఉంటుంది, సహజీవనం కూడా ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే సమత్వం ఉంటుంది, సమతుల్యం ఉంటుంది, సాత్వికత ఉంటుంది, సహజత్వం ఉంటుంది, సమదృష్టి కూడా ఉంటుంది. ఇటువంటి లక్షణాలు ఉన్న చోట సమస్యలు ఉంటాయా? ఇటువంటి లక్షణాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం కాదు, అంతరంగాన్ని సరిచేసుకోవాలి. బాహ్య ప్రపంచాన్ని సరిచేయటం అంటే అంతరంగాన్ని ఇంకా కలుషితం గావించుకోవటమే. కాబట్టి కుటుంబ సభ్యులు ఒకరికొకరు అన్యోన్యంగా, ఆప్యాయంగా, ప్రేమగా, ఒద్దికగా, ఐకమత్యంగా జీవిస్తూ ఉంటే ఇల్లు ఎలా ఉంటుందో మీరు ఊహించుకోండి. కీచులాటలతోటి, గొడవలతోటి విభేదిస్తూ ఉండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉండి, ఘర్షణ వైఖరితో కలుషితమైన వాతావరణంలో జీవిస్తూ ఉంటే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి ఇంటిని స్వర్గంగా మార్చుకోవాలంటే భార్య భర్త ఇద్దరు కూడా తమను తాము సంస్కరించుకోవాలి. ఆధ్యాత్మికత అంటే పరిపూర్ణ జీవితం. ఇప్పుడు స్పష్టంగా తెలియజేస్తాను, ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినటువంటి వ్యక్తికి ఖండబలం ఉంటుంది, అర్ధబలం ఉంటుంది, అంగబలం ఉంటుంది, ఆత్మబలం ఉంటుంది. ఈ నాలుగింటిలో ఏ ఒక్కటి లేకపోయినా అతడు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందలేదని భావించండి. ఆరోగ్యం ఉంటుంది, ఆయు ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి కూడా ఉంటుంది, ఫిజికల్ స్టామినా ఉంటుంది, ఫైనాన్షియల్ స్టామినా ఉంటుంది, సోషల్ స్టామినా ఉంటుంది, స్పిరిచువల్ స్టామినా ఉంటుంది, మజిల్ పవర్ ఉంటుంది, మనీ పవర్ ఉంటుంది, మ్యాన్ పవర్ ఉంటుంది, మెంటల్ పవర్ ఉంటుంది, శూద్రత్వం ఉంటుంది, వైశ్యత్వం ఉంటుంది, క్షత్రియత్వం ఉంటుంది, బ్రాహ్మణత్వం ఉంటుంది.
ద్వైతం ఉంటుంది, విశిష్ట అద్వైతం ఉంటుంది, అద్వైతం ఉంటుంది, విశిష్టమైన అద్వైతం కూడా ఉంటుంది. కర్మయోగం ఉంటుంది, భక్తి యోగం ఉంటుంది, జ్ఞానయోగం ఉంటుంది, ధ్యానయోగం కూడా ఉంటుంది. ఒక భవనాన్ని నిర్మించాలంటే తప్పనిసరిగా నాలుగు వైపులా నాలుగు స్తంభాలు ఉండాలి. ఆ నాలుగు స్తంభాలు సమానమైనటువంటి పరిమాణంలో ఉండాలి, సమానమైనటువంటి ఎత్తులో ఉండాలి, నాలుగు సమతుల్యంలో ఉండాలి, సమాన స్థాయిలో ఉండాలి. 25 25 25 25, దట్ ఈజ్ ఈక్వల్ టు 100. కాబట్టి ఖండబలం ఉండాలి. శరీరం చనిపోయే రోజు వరకు ఆరోగ్యంగా ఉండాలి. అర్ధబలం ఉండాలి. కుటుంబ పోషణకు సంబంధించేటువంటి ఆర్థిక కొరత ఉండదు, ఉండకూడదు. అంగబలం ఉండాలి. సమాజం మీద పట్టు సాధించగలగాలి, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందగలగాలి, సమాజాన్ని ఆకట్టుకోవాలి, ప్రజా సంబంధాల్లో సమూలంగా విజయవంతం కావాలి. ఆ తర్వాత ఆత్మబలం. కాబట్టి చనిపోయే రోజు వరకు ఆరోగ్యం ఉందనుకోండి, అంతకు మించిన అదృష్టం ఏముంటుంది? ఆరోగ్యం ఉందంటే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందినట్లే కదా. ఆరోగ్యం లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందామని ప్రకటించుకోవటం భావ్యం కాదు కదా. శారీరక ఆరోగ్యం లేదంటే మనసు కలుషితంగా ఉన్నట్లే కదా. మనసు కలుషితంగా ఉంటే ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందనట్లే కదా. ఎప్పుడైతే శరీరంలో అవయవాలు సక్రంగా పనిచేయవో, మెదడు బలహీనంగా ఉన్నట్లే కదా. మెదడు బలహీనంగా ఉందనుకోండి, ప్రాణశక్తి సక్రమంగా శరీర అవయవాలకు అందదు కదా, దీర్ఘకాలిక రుగ్మతలు సంభవిస్తాయి కదా. మన దేహంలో నాలుగు ప్రధానమైన భాగాలు ఉంటాయి. ఒకటి కర్మేంద్రియాలు, రెండు జ్ఞానేంద్రియాలు, మూడు అనియంత్రిత అంతరంగ అవయవాలు, నాలుగు మెదడు వెన్నుబాము. ఈ నాలుగు సక్రమంగా పనిచేయాలి. చనిపోయే రోజు వరకు ఈ నాలుగు కూడా సమాన స్థాయిలో పనిచేయాలి. కర్మేంద్రియాలు బాగా పనిచేయాలంటే ఏమిటి? చేతులు, కాళ్ళు, మలనాంగం, జననాంగం, నోరు. మాట్లాడటానికి నోరు కావాలి, పనులు చేయటానికి చేతులు కావాలి, నడవటానికి కాళ్ళు కావాలి. జీర్ణమైనటువంటి ఆహారం బయటకు బహిష్కరించబడాలంటే మలద్వారం సక్రంగా పనిచేయాలి. అలాగే ఉత్తమమైన సంతానాన్ని సమాజానికి అందించాలంటే జననేంద్రియం పటిష్టంగా ఉండాలి. చనిపోయే రోజు వరకు కర్మేంద్రియాలు సక్రమంగా పనిచేస్తున్నాయంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా ఆరోగ్యంగా ఉన్నట్లే కదా. అదే శూద్రత్వం కదా. శూద్రుడు కాదు, శూద్రత్వం. శూద్రత్వం ఒక్కటే ఉంటే సరిపోదు, తప్పనిసరిగా వైశ్యత్వం ఉండాలి. అంటే ఆర్థిక వనరుల కొరత ఉండకూడదు. ఆర్థిక వనరులు అదనంగా లేకపోయినా పర్వాలేదు, కొరత మాత్రం ఉండకూడదు. ఆర్థిక కొరత ఉందన్నా, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయన్నా, కుటుంబ పోషణకు ఆటంకం కలుగుతుందన్నా, అందుకు మూల కారణం అర్ధబలం లేకపోవటమే, వైశ్యత్వం లేకపోవటమే. వైశ్యత్వం ఉందంటే ఆర్థిక వనరుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు కదా. ఇవాళ నాకు తెలిసినంతవరకు ఆధ్యాత్మికత కన్నా ఆర్థిక వనరులు చాలా ముఖ్యం. అటువంటి ఆర్థిక వనరుల కొరత ఉందనుకోండి, అంతరంగంలో తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి ఉందనుకోండి,
తప్పనిసరిగా మానసిక ఒత్తిడి ఉంటుంది, ఆందోళన ఉంటుంది. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తే ఆర్థికంగా ఎదగరు అనుకుంటారు, ఆర్థిక కొరత ఉంటుంది అనుకుంటారు, సంపాదన ఉండదేమో అనుకుంటారు, ఉన్నది పోగొట్టుకుంటారేమో అనుకుంటారు. అది వాస్తవం కానే కాదు. చనిపోయే రోజు వరకు కుటుంబానికి ఎటువంటి ఆర్థిక కొరత ఉండకూడదు. ఉంటే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేడు. అంతరంగంలో ఐశ్వర్యం ఉంటే అదే కుటుంబంలో కొనసాగుతుంది. అంతరంగంలో పేదరికం ఉంటే కుటుంబంలో ఐశ్వర్యం ఉన్నా అది మొత్తం బూడిదల పోసిన పన్నీరు. ఐశ్వర్యం అనేది మనసుకు సంబంధించింది తప్ప శరీరానికి సంబంధించింది కానే కాదు. కాబట్టి చనిపోయే రోజు వరకు ఆర్థిక కొరత ఉండకూడదు. ఆరోగ్యం ఉంది, ఆర్థిక కొరత కూడా ఉంది, ఉపయోగం ఏంటి? ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి కానీ ఆరోగ్యం సరిగా లేదు, ఉపయోగం ఏంటి? కాబట్టి డబ్బులు ఉండి జబ్బులు ఉండి జీవితం సంతృప్తిగా కొనసాగే అవకాశం లేదు కదా. జబ్బులు ఉండకూడదు, డబ్బులు ఉండాలి. ఆర్థిక వనరుల సేకరణ తప్పనిసరిగా కుటుంబాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది. అంతరంగంలో పవిత్రత ఉంటే, శీలం ఉంటే, ధర్మం ఉంటే, నైతిక విలువలుంటే, నిజాయితీ ఉంటే ఆర్థిక వనరులు అతి సులభంగా సమకూరుతాయి. నైతిక విలువలతో జీవించే వ్యక్తి తప్పనిసరిగా సంపదను సృష్టించుకోగలుగుతాడు. అంతరంగంలో ఐశ్వర్యం ఉంటే అదే భౌతిక జీవితంలో నిజరూపం దాలుస్తుంది. కాబట్టి ఆరోగ్యం ఉండాలి, ఆర్థిక వనరులు ఉండాలి, మజిల్ పవర్ ఉండాలి, మనీ పవర్ ఉండాలి. మూడోది ఏమిటి? మ్యాన్ పవర్. కుటుంబంలో ఎవరికైతే గౌరవ ప్రతిష్టలు ఉంటాయో, ఎవరైతే కుటుంబాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారో, ఎవరి కుటుంబం అయితే స్వర్గమవుతుందో, ఎవరి బిడ్డలైతే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారో, అటువంటి వ్యక్తులు సమాజంలోకి ప్రవేశించి సమాజాన్ని సంస్కరించేటటువంటి అర్హతను పొందుతారు. కుటుంబం స్వర్గంగా మారితే సమాజాన్ని కూడా స్వర్గంగా మార్చేటటువంటి అర్హత ఉంటుంది కదా. కుటుంబంలో ఆనందం ఉంటే సమాజానికి ఆనందాన్ని అందించేటటువంటి అర్హత ఉంటుంది కదా. అంతరంగం సంతృప్తిగా ఉంటే సమాజానికి సంతృప్తిని అందించేటటువంటి అవకాశం ఉంటుంది కదా. మనం సమాజానికి దేనిని అందిస్తే దాన్నే తిరిగి మరలా పొందుతాం కదా. మంచికి మంచి, చెడుకు చెడు, సంతృప్తికి సంతృప్తి, ప్రశాంతతకు ప్రశాంతత, ఇది ప్రకృతి సూత్రం. దీన్ని ఎవరు కాదనే ప్రసక్తి లేదు. మనం ఇచ్చేదాన్ని బట్టి పుచ్చుకునేటటువంటి అర్హత ఉంటుంది. ఇచ్చేది ఒక రకంగా, పుచ్చుకునేది మరొక రకంగా ఉండదు కదా. కాబట్టి అంతరంగంలో పాజిటివ్ ఉంటే మనం ప్రపంచానికి పాజిటివ్ని ఇస్తాం, ప్రపంచం నుండి మరలా తిరిగి పాజిటివ్నే పొందుతాం. ఆధ్యాత్మిక చింతనతో జీవించే వ్యక్తి ప్రపంచానికి ఉత్తమమైనటువంటి మార్గాన్ని చూపించగలుగుతాడు. అటువంటి విధానమే తిరిగి మరల తనకు అందుతుంది. తనను తాను సంస్కరించుకున్న వ్యక్తే సమాజాన్ని సంస్కరించేటటువంటి అర్హతను పొందుతాడు. తనను తాను సంస్కరించుకోలేకపోతే సమాజాన్ని ఏ విధంగా సంస్కరిస్తాడు? కాబట్టి చనిపోయే రోజు వరకు ఆరోగ్యం ఉండాలి. అప్పుడు ఆరోగ్యాన్ని చూసి అందరు కూడా అతన్ని అనుసరిస్తారు, అభినందిస్తారు. చనిపోయే రోజు వరకు ఆర్థిక వనరుల కొరత ఉండకూడదు.
అటువంటి వ్యక్తిని చూసి అటువంటి జీవన విధానమే మనకు అవసరం అనేటటువంటి భావంతో ఆ వ్యక్తి యొక్క మాటలకు విలువనిస్తారు. కాబట్టి ఆరోగ్యం, ఆర్థిక వనరులు రెండూ సమకూరాయి అనుకోండి, అంతరంగంలో సంతృప్తి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. అటువంటి సంతృప్తి ప్రశాంతతతో జీవించే వ్యక్తి సమాజంలోకి ప్రవేశిస్తే తన జీవితాన్నే సందేశంగా మార్చుకుంటాడు కదా. ఇక ప్రత్యేకంగా బోధించవలసిన అవసరం ఏముంటుంది, అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి అనుభవసారాన్ని అందించగలిగితే అందరూ కూడా దాన్ని స్వీకరించగలుగుతారు కదా. కాబట్టి ముందు ఆరోగ్యం ఉండాలి, అదే పునాది, అదే సూత్రత్వం. అంటే తర్వాత ఆర్థిక వనరులు ఉండాలి, అదే వైశ్యత్వం. అంటే ఆ తర్వాత సమాజంతో సత్సంబంధాలు ఉండాలి, అదే క్షత్రియత్వం. అంటే శూద్రత్వం, వైశ్యత్వం, క్షత్రియత్వం మూడు ఉన్నాయనుకోండి, 95% జీవితం పరిపూర్ణమైనట్లే. ఇక మిగిలినటువంటి 5% ఆధ్యాత్మిక చింతన ద్వారా పరిపూర్ణమవుతుంది. ఖండబలం, అర్ధబలం, అంగబలం, ఆత్మబలం. అయితే దురదృష్టం ఏంటంటే ఖండబలం, అర్ధబలం, అంగబలం మూడు ఉన్నప్పటికీ ఆత్మను గురించి అవగాహన గావించుకోలేకపోతే, ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించలేకపోతే లౌకిక ప్రపంచంలో విజయవంతం అవుతారు కానీ జీవిత పరమార్థం నెరవేరదు. కాబట్టి మనం ఏం చేయాలి, 4వ అంతస్తును కూడా చేరగలగాలి. ఏమిటా 4వ అంతస్తు? ఆత్మబలం. కాబట్టి ఆత్మబలంతో జీవించే వ్యక్తికి ఆరోగ్యం ఉంటుంది, ఆర్థిక వనరులు ఉంటాయి, అంగబలం ఉంటుంది, అంతరంగం సంతృప్తిగా ప్రశాంతంగా ఉంటుంది, ఆనందాన్ని అనుభవించేటటువంటి అవకాశం ఉంటుంది, జీవితం తప్పనిసరిగా సద్వినియోగపడుతుంది, జీవిత పరమార్థం నెరవేరుతుంది. కాబట్టి ఆధ్యాత్మికత అనగానే అన్నీ వదులుకోవటం కాదు, అన్నిటి మధ్య జీవిస్తూ ఉండాలి. కానీ అన్నింటినీ మానసికంగా వదిలేయాలి, భౌతికంగా అన్నిటి మధ్య కొనసాగుతూ ఉండాలి. శారీరక ఆరోగ్యం లేకపోయినా, ఆర్థిక వనరుల కొరత ఉన్నా, సమాజంలో ప్రజా సంబంధాలు సక్రమంగా లేకపోయినా ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేదని భావించాలి. అయితే ఆత్మస్థితికి చేరగలిగితే, ఆత్మబలంతో జీవించగలిగితే అన్నీ సమకూరతాయి. ఎందువల్ల, ఆత్మస్థితికి చేరితే నేను ఏమీ కాను అనే భావన ఉంటుంది, నేనే సర్వస్వం అనే భావన ఉంటుంది, నేనే విశ్వం, విశ్వమే నేను అనే భావన ఉంటుంది. ఈ భావన ఎవరికైతే ఉంటుందో, ఎక్కడైతే ఉంటుందో వారు అన్నీ సృష్టించుకోగలుగుతారు, అన్నీ సమకూర్చుకోగలుగుతారు, మెంటల్ పవర్ విపరీతంగా ఉంటుంది. మెంటల్ పవర్ ఉన్న చోట భౌతిక సంపద అతి సునాయాసంగా సమకూరుతుంది, సంకల్ప సిద్ధి వస్తుంది, పెట్టుకున్న సంకల్పాలు సునాయాసంగా నెరవేరుతాయి, జీవితం అన్ని విధాల మధురాతి మధురమవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, మన జీవితం మన చేతుల్లో ఉంది, మరొకరి చేతులలో లేదు. మన కుటుంబం మన చేతుల్లో ఉంది, మరొకరి చేతులలో లేదు. మన కుటుంబాన్ని మనం చక్కదిద్దుకోగలిగితే సమాజంలోకి ప్రవేశించేటటువంటి అర్హత ఉంటుంది. మన కుటుంబం సమస్యాత్మకంగా ఉంటే ఇతరుల సమస్యలను తీర్చేటటువంటి అర్హత ఉండదు కదా. అందుకే ఇంట గెలిచి రచ్చగెలవమంటారు. ఎప్పుడైతే అంతరంగంలో సమస్యలు ఉంటాయో ఆ సమస్యలనే ప్రపంచానికి అందించగలుగుతాం, ప్రపంచం నుండి తిరిగి మరలా సమస్యలనే పొందగలుగుతాం.
యాక్షన్ బట్టే రియాక్షన్ ఉంటుంది కదా. యాక్షన్ ఒక రకంగా, రియాక్షన్ మరొక రకంగా ఉండదు కదా. కాబట్టి ఇంటిని స్వర్గంగా మార్చుకోవటం అనేది మన చేతులలో ఉంది, వేరే మరెవరికి సంబంధించింది కానే కాదు. దీనికి మనం 3 కార్యక్రమాలను జాగ్రత్తగా కొనసాగించాలి. 1, మనల్ని మనం సంస్కరించుకోవాలి, అదే స్పిరిచువాలిటీ. నీ గురించును తెలుసుకోవటం, నీ గురించును ఆలోచించుకోవటం, నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటమే ఆధ్యాత్మికత. అప్పుడు జీవిత భాగస్వామిని శుద్ధి చేసేటటువంటి అర్హత ఉంటుంది, అవకాశం ఉంటుంది. మన అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకోకుండా ఎదుటి వ్యక్తిని శుద్ధి చేసే అవకాశం లేదు కదా. మన లోపాలను మనం సరిచేసుకోకుండా ఎదుటి వ్యక్తిని సరిచేసే అవకాశం ఉండదు కదా. మన లోపాలను మనం సరిచేసుకోవాలంటే తప్పనిసరిగా మనలో ఉన్నటువంటి బలహీనతలను, లోపాలను మనం తప్పనిసరిగా గుర్తించగలగాలి. అందుకు అంతర్ముఖ ప్రయాణమే చక్కని రాచబాట, వేరే మరొక ప్రత్యామ్నాయమే లేదు. ఆధ్యాత్మికత అనగానే అన్ని వదిలిపెట్టి డైరెక్ట్గా సన్యాసం పుచ్చుకోవటం అనుకుంటారు, అది 100% వాస్తవం కాదు, చాలా ప్రమాదకరం కూడా. ముందు బ్రహ్మచర్యం, తర్వాత గృహస్థు, తర్వాత వానప్రస్థం, తర్వాతనే సన్యాసం. సన్యాసం అనేది పుచ్చుకునేది కాదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనం ఒకళ్ళ ద్వారా సన్యాసం పుచ్చుకోవటం అంటే బ్రహ్మచర్యాన్ని బలవంతంగా అణచివేయటమే కదా, గృహస్థ జీవితానికి బలవంతంగా దూరం కావటమే కదా, వానప్రస్థంలో జీవించలేకపోవటమే కదా. ఏమిటి అసలు సమస్య, ఎక్కడుందో ఆలోచించండి. ప్రకృతి మనకు కార్యక్రమాన్ని ఇచ్చింది. ఏమిటది? ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి కానుకగా అందించేటటువంటి సుదీర్ఘ యజ్ఞాన్ని కొనసాగించే విధంగా మనకు జన్మ సంక్రమించింది. ఆ యజ్ఞాన్ని కొనసాగించవచ్చు కదా. ఆ యజ్ఞాన్ని కొనసాగిస్తే ఆటోమేటిక్గా సన్యాసం వస్తుంది కదా. ఆ యజ్ఞాన్ని సక్రమంగా నెరవేర్చలేకపోతే సన్యాసం ఉండదు కదా. కాబట్టి సన్యాసం అంటే భౌతిక సన్యాసమా, మానసిక సన్యాసమా? మానసిక సన్యాసమే, భౌతిక సన్యాసం కానే కాదు. సంసారంలోనే సన్యాసాన్ని అనుభవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? సంసారాన్ని వ్యతిరేకిస్తూ సన్యాసాన్ని పుచ్చుకోవటం ఎంత ప్రమాదకరం. భారతదేశంలో ఆధ్యాత్మికత సమూలంగా వైఫల్యం చెందడానికి మూల కారణం ఆధ్యాత్మికతలో ఏదో ఉందనేటటువంటి భావంతో సంసార జీవితాన్ని పూర్తిగా వదిలేసుకొని బలవంతంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సెక్స్ను బలవంతంగా అణుచుకుంటూ కోరికలను జయించలేక అంతరంగంలో ఘర్షణ పడుతూ ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేక అసంతృప్తితో జీవితాన్ని కొనసాగించటం, అదేవిధంగా జీవితాన్ని ముగించటం, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఆధ్యాత్మికత అంటే అన్నీ ఉండాలి, దేనిలో కూడా ఇరుక్కోకూడదు. రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. రాగం ఉంటే ద్వేషం ఉంటుంది, ద్వేషం ఉంటే రాగం ఉంటుంది. రాగం ద్వేషం రెండు లేవు అనుకోండి, సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ నుండి మనం చేసే ప్రతి పని యజ్ఞం అవుతుంది, మాట్లాడే ప్రతి మాట మంత్రం అవుతుంది, ఆలోచించే ప్రతి ఆలోచన దివ్యత్వానికి ప్రతిరూపం అవుతుంది. అందువల్ల పరిపూర్ణ జీవితం పరిపూర్ణ జ్ఞానం ద్వారానే సాధ్యమవుతుంది. పరిపూర్ణ జీవితం సంక్రమించాలంటే వ్యక్తిని గురించి తెలుసుకోవాలి, సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని, విశ్వాన్ని గురించి కూడా తెలుసుకోవాలి. కానీ సీక్రెట్ ఏమిటంటే, రహస్యం ఏమిటంటే, తనని గురించి తాను తెలుసుకున్న మరుక్షణమే అన్నింటిని గురించి, అందరి గురించి తెలిసిపోతుంది. తనని గురించి తాను తెలుసుకోకుండా సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వాటిని గురించి తెలియదు, తనని గురించి కూడా తెలియదు.
కాబట్టి తాళ చేయి మన చేతుల్లో ఉంది, వేరే వాళ్ళ చేతుల్లో లేదు. వేరే వాళ్ళు ఎవరైనా మార్గదర్శకం చూపించగలుగుతారు, కానీ మన అంతరంగాన్ని మార్చలేరు. మన అంతరంగం సమూలంగా మారటం అనేది మన చేతుల్లో ఉంది, మన జీవితానికి సంబంధించి ఉంటుంది, వేరే జీవితాలకు సంబంధించి ఉండదు. కాబట్టి ఇంటిని స్వర్గంగా మార్చుకుంటే ఇంకా బయటికి వెళ్ళే పని లేదు కదా. ఇల్లు నరకంగా ఉండి బయటికి వెళ్ళినా ఎటువంటి ఫలితం రాదు కదా. కాబట్టి ఆరోగ్యం ఉండి ఆర్థిక వనరుల యొక్క అవసరం తీరుతూ సమాజంలో మంచి సంబంధాలను ఏర్పరచుకొని సంతృప్తికరమైన జీవితం మనం కొనసాగిస్తూ ఉంటే అంతిమంగా ఆధ్యాత్మికతని అందుకొని పరిణతి చెంది జీవిత పరమార్థం నెరవేర్చుకొని కర్మబంధం నుండి బయటపడి జన్మరాహిత్యాన్ని కర్మరాహిత్యాన్ని పొందవచ్చు కదా. ఇదేమి కష్టమైన విషయం కానే కాదు. ఎప్పుడు కష్టమవుతుందంటే వేరే అంశాల మీద దృష్టిని కేంద్రీకరించినప్పుడు ఇది కష్టమవుతుంది. వేరే అంశాల మీద దృష్టిని కేంద్రీకరించకపోతే మన అంతరంగాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉంటే అన్ని రకాల చిక్కు ప్రశ్నలకు శాస్త్రీయపరమైన సమాధానాలు లభిస్తాయి. గురువులు కానీ, స్వామీజీలు కానీ, బాబాలు కానీ, మరెవరైనా తాత్కాలికంగా మార్గదర్శకాన్ని చూపించగలరే కానీ మన అంతరంగాన్ని మాత్రం మార్చలేరు. కాబట్టి వివాహానికి ముందే కళాత్మక జీవితాన్ని గురించి శాస్త్రయుక్తంగా అధ్యయనం చేసినట్లయితే దాంపత్య జీవితం సంతృప్తిగా ఉంటుంది, ఫలవంతమైన సంతానం వస్తుంది, కుటుంబ అవసరాలు తీరుతాయి, కుటుంబం దేవాలయం అవుతుంది, సమాజంలోకి ప్రవేశించిన సత్సంబంధాలు కొనసాగుతాయి, జీవితం అన్ని విధాల సార్థకమవుతుంది కదా. కాబట్టి మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఒకే ఒక కీలకమైన అంశం ఏంటంటే మనల్ని మనం సంస్కరించుకోవటమే, మనలను గురించి మనం ఆలోచించుకోవటమే, మనలను గురించి మనం తెలుసుకోవటమే, నేను భగవంతుడను అనే అంశాన్ని అనుభవంలోకి పొందటమే, నేను భగవంతుడను అనే అంశం అనుభవంలోకి వచ్చిందంటే సర్వం బ్రహ్మమయంగా మారుతుంది. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి రాకపోతే బయట భగవంతుడిని వెతుక్కుంటూ ఉంటాం, అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుడిని విస్మరిస్తాం. అది అశాస్త్రీయ విధానం అవుతుంది, చాలా ప్రమాదకరం అవుతుంది. భారతదేశం ఇప్పుడు అదే జరుగుతుంది. అందరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా బాహ్యపరమైన అంశాలను గురించి ఆలోచిస్తున్నారు. గురువులు, స్వామీజీలు, బాబాలతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటున్నారు. ద్వైత విశిష్ట అద్వైతంలో పూర్తిగా ఇరుక్కుపోతున్నారు. కొంతమంది అద్వైతమే ముఖ్యం అంటున్నారు, కొంతమంది ద్వైత విశిష్ట అద్వైతాలు ఇరుక్కుపోతున్నారు. కానీ వాస్తవ విషయం ఏంటంటే అద్వైతం ఉండాలి, ద్వైతం ఉండాలి, విశిష్ట అద్వైతం కూడా ఉండాలి, మూడింటిని కలిపి అనుభవించాలి. అదే విశిష్టమైన అద్వైతం అవుతుంది. కాబట్టి మనం శాస్త్రీయపరమైనటువంటి విధానాన్ని అనుసరించేటట్లయితే, సాంకేతికతను ఉపయోగించేటట్లయితే అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు. ఇప్పటి వరకు ఇటువంటి అంశాలు ఎందుకు వెల్లడించబడలేదంటే అందుకు మూల కారణం ఏంటంటే వాటి అవసరం ప్రపంచానికి రాలేదు. ప్రపంచంలో ఏది ఎక్కడ ఎప్పుడు అవసరం అవుతుందో అది అక్కడే సృష్టించబడుతుంది, తయారు చేయబడుతుంది. మనకి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఔషధాలు కావాలో మొత్తం మన దగ్గరే ఉన్నాయి, మన చుట్టూ ఉన్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి ఔషధాలను మనం విస్మరించి ఎక్కడికో పరిగెత్తుతున్నాం. మనలోనే ఆధ్యాత్మికత, బయట ఆధ్యాత్మికతను గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మనలోనే ఆనందం ఉంది, బయట ఆనందాన్ని వెతుక్కోవలసిన అవసరం లేదు.
మనలోనే ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం కోసం ఎక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు. మనలోనే సంతృప్తి నిండుదనం ఉన్నాయి. అంతరంగంలో ఉన్నదాన్ని బట్టి జీవితం కొనసాగుతుంది. మన అంతరంగాన్ని సాగేసుకుంటే జీవితం కూడా సజావుగా కొనసాగుతుంది. అంతరంగంలో కలుషితం పెట్టుకొని ప్రపంచాన్ని సరిచేయటం అంటే అది సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి బిడ్డలారా, గృహాన్ని స్వర్గంగా మార్చుకోండి. వేరే ఇతర విషయాల గురించి అతిగా అనవసరంగా ఆలోచించకండి. వేరే వాళ్ళని గురించి ఆలోచించకండి. ఏ వ్యక్తిని గురించి మీరు ఆలోచించినా తప్పనిసరిగా రాగమైనా ఉంటుంది, ద్వేషమైనా ఉంటుంది. అది సంపూర్ణ స్వేచ్ఛకు అవరోధం అవుతుంది. వ్యక్తిగత సంబంధాలు విశ్వవ్యవత భావనకు అవరోధం అవుతాయి. వ్యక్తులను మర్చిపోతేనే విశ్వంలో ఐక్యం చెందగలుగుతాం. 0 స్టేట్ నుండి, ఎవ్రీబడీ స్టేట్ నుండి ఏ కార్యక్రమం చేసినా కర్మఫలానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే పరిమిత స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తామో, తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది, ఆరోగ్యమైన దెబ్బతింటుంది, ఆర్థిక వనరుల కొరతైనా ఉంటుంది, సమాజం మనల్ని సహృదయంతో స్వీకరించకపోవచ్చు, ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేకపోవచ్చు. అప్పుడు తప్పనిసరిగా జీవితం గాడి దప్పుతుంది. జీవిత పరమార్థం నెరవేరే ప్రసక్తే లేదు. కాబట్టి పరిపూర్ణమైన జీవితాన్ని కొనసాగించడానికి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఆలంబనగా చేసుకొని పరిపూర్ణ స్థితి నుండి జీవితాన్ని కొనసాగించే విధంగా జీవిత ప్రణాళికను రూపొందించుకోగలిగితే జీవితం తప్పనిసరిగా ఆనందమయమవుతుంది. మనం కొనసాగించేటటువంటి జీవన విధానంలో లోపం ఉంటే అంతరంగంలో అసంతృప్తి కొనసాగుతూనే ఉంటుంది. అంతరాత్మకు విరుద్ధమైన జీవన విధానం ఉంటుంది. కార్యక్రమాలను వదిలివేయటం కాదు, కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉండాలి. యాక్టివ్ పార్టిసిపేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ మెడిటేషన్ అన్నారు. కార్యక్రమాల్లో చైతన్యవంతంగా పాల్గొంటూ ఉండాలి, కానీ అక్కడ నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. నేను చేస్తున్నాను అనే భావన ఉందంటే అక్కడ తప్పనిసరిగా అసంతృప్తి ఉన్నట్లే. అసంతృప్తి ఉందంటే తప్పనిసరిగా పరిపూర్ణ స్థితి కలగనట్లే. అందువల్ల పరిపూర్ణ స్థితిని అనుభవించే విధంగా జీవిత ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగగలగాలి. అందుకు ముందు నీ నుండి మొదలుపెట్టు, తర్వాత జీవిత భాగస్వామ్యానికి విస్తరింపజేయి. జీవిత భాగస్వామికి విస్తరింపజేయి, తర్వాత బిడ్డలకు ప్రసరింపజేయి, ఆ తర్వాత సమాజానికి విస్తరింపజేయి. వ్యక్తి, జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులు, బిడ్డలు, ఆ తర్వాత సమాజం. మనం ఏదైనా ఒక నిశ్చలమైనటువంటి సరస్సులో రాయేసామనుకోండి, ఆ రాయి పడ్డ దగ్గర నుంచి అలలు వస్తూ ఉంటాయి. రాయికి దగ్గర ఉన్నటువంటి అలలు పెద్దవిగా ఉంటాయి. దూరమయ్యే కొద్దీ అలల యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. మనం కూడా అటువంటి జీవితాన్ని కొనసాగించాలి. మనల్ని మనం సమూలంగా సంస్కరించుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళని ఎవరిని సంస్కరించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే మన జీవితమే సందేశంగా మారుతుంది, మన జీవితం తెరిచిన పుస్తకం మాదిరిగా ఉంటుంది.
మన అనుభవ సారమే వాళ్ళకి సూక్ష్మ రూపంగా అందుతుంది. ఇక ప్రత్యేకంగా వాళ్ళకు బోధించవలసిన అవసరం లేదు, వాళ్ళని మార్చవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టాకింగ్, బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డూయింగ్. మాటల కన్నా చేతల కన్నా అంతరంగం చాలా ముఖ్యం. అంతరంగ స్థితి నుండి మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా అది యజ్ఞంగా మారుతుంది. కాబట్టి అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటంలో అందరం కూడా దృష్టిని పూర్తిగా దాని మీద కేంద్రీకరించాలి. లేకపోతే జీవితం అసంతృప్తిగా అశాంతిగా ఉంటుంది, అదే రీతిలో ముగుస్తుంది. కాబట్టి గృహాన్ని స్వర్గంగా మార్చుకోవటంలో చక్కటి ప్రణాళికతో ముందుకు సాగి మిమ్మల్ని మీరు సంస్కరించుకొని జీవిత భాగస్వామిని సంస్కరించి బిడ్డలను అద్భుతంగా తీర్చిదిద్ది జీవిత పరమార్థం నెరవేర్చుకోవటంలో చక్కటి ప్రణాళికతో ముందుకు సాగాలని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.